నెల్లూరు నగరంలోని రామ్నగర్ అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంక్షన్ చేయడం ఇవన్నీ కూడా రాబోయే 20-25 రోజుల్లో పూర్తి చేయాలని కూడా కాంట్రాక్టర్లకి తెలియజేయడం జరిగింది. వీలైనంత త్వరలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. మొత్తం మీద ఈ 23వ డివిజన్కి 9,70,00,000 రూపాయలు ఇచ్చాం. ఇప్పటికీ ఈ 6 నెలల్లో మొత్తం మన రూరల్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. గతంలో దీంట్లో 25% కూడా జరగలేదు 4 సంవత్సరాల్లో. అది కూడా మనందరం గమనించాలి. ఎట్లా జరిగిందా అంటే, నేను రాష్ట్రం నుంచే కొన్ని నిధులు, మున్సిపాలిటీ నుంచి కొన్ని నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు, అంతేకాకుండా నా పార్లమెంటు నిధులు, ఇవన్నీ క్రోడీకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వెచ్చించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ముఖ్యంగా సోదరి మండలందరికీ కూడా తెలుసు. గతంలో ఏదైనా ఒక అమౌంట్ శాంక్షన్ అయితే అది తెచ్చుకోవాలంటే ఎంతోమంది దగ్గర తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మీ ఖాతాల్లో నేరుగా డబ్బు పడే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అది సాహసోపేత నిర్ణయం. ఈరోజు పెన్షన్లో ఎవరి దగ్గరికి పోయి తీసుకోవాల్సిన పని లేదు, నేరుగా మీ ఇళ్లకు వాలంటీర్లు వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు మహిళల ద్వారానే జరుగుతూ ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ ఏర్పడింది. సచివాలయంలో మన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు మన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడికి గతంలో ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ తిరిగే పని లేకుండా ఈరోజు నేరుగా మీ ప్రాంతంలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యలకు పరిష్కార దిశ చూపడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ముఖ్యంగా మన ప్రభుత్వం విద్యకు, వైద్యానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. పేదవాళ్ళు ఎవరైతే పిల్లల్ని చక్కగా చదివించుకుంటారో ఆ పిల్లలు అభివృద్ధిలోకి వస్తే ఆ కుటుంబాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఆ ఇంగ్లీష్ మీడియం వల్ల మన పిల్లలు, పేద పిల్లలు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, విదేశాలకు పోయినా కూడా రాణించగలరని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. నన్ను కూడా మీరు ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో దగ్గర 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీకు నమ్మకం కుదరాలని నేను కష్టపడి తంటాలబడి 150 కోట్లు 6 నెలల్లో తీసుకురావడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఒక చిన్న తప్పు చేస్తే మనం 5 సంవత్సరాలు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి అభివృద్ధి కావాలన్నా, అరాచకత్వం కావాలన్నా అనేది నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు కూడా మనకి అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, మన పిల్లలు బాగుండాలి, మన వీధులు బాగుండాలి, మన ఏరియా బాగుండాలి, మనం అందరం శాంతిగా జీవించాలని అందరు కూడా కోరుకుంటారు. కాబట్టి మంచి ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ దీవించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.